మాస్ మహారాజ రవితేజ కథానాయకుడిగా రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న సినిమా కిలాడి. రవితేజ ఇమేజ్ కి తగ్గట్టు పక్కా మాస్ ఎంటర్టైనర్ ఇది. టైటిల్ ని జస్టిఫై చేస్తూ మాస్ రాజా మాసివ్ ట్రాన్స్ఫర్మేషన్ తో ఎంటర్టైన్ చేయనున్నారు. ఇటీవల విడుదలైన పోస్టర్లు సింగిల్స్ ఆకట్టుకున్నాయి. మూడు సింగిల్స్ యువతరాన్ని ఆకట్టుకున్నాయి. రవి స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మరోసారి మాస్ బీట్స్ తో ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం చివరి పాట షూటింగ్ ని పూర్తి చేశారు. టాకీ పార్ట్ ప్యాచ్ వర్క్ కూడా పూర్తయింది. మరోవైపు నిర్మాణాంతర పనులు జరుగుతుంది. అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంటుందని చిత్ర దర్శకుడు రివీల్ చేశారు. అన్ని పనులు పూర్తి చేసి ఫిబ్రవరి 11న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కొత్త ఏడాదిలో కిల్లింగ్ యాక్షన్ తో కిలాడి కిక్ స్టార్ట్ చేస్తున్నాడు అంటూ టీమ్ వెల్లడించింది. గ్యాంగ్ ఆఫ్ కిలాడి నూతన సంవత్సర శుభాకాంక్షల్ని తెలిపింది. మరోసారి ఫిబ్రవరి 11 రిలీజ్ ని టీమ్ కన్ఫర్మ్ చేసింది. రవితేజ, రమేష్ వర్మ, మీనాక్షి, డింపుల్, హయాతి, శ్రీ, సాగర్, కోనేరు, సత్యనారాయణ, పెన్ టీమ్ ప్రతినిధులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తాజా పోస్టర్ లో రాజాతో పాటు యాక్షన్ కింగ్ అర్జున్ ఎంతో అగ్రెసివ్ గా కనిపిస్తుండడం మూవీ వెయిట్ ని పెంచుతోందనడానికి సింబాలిక్ గా కనిపిస్తోంది. రాజా వర్సెస్ యాక్షన్ కింగ్ ఎపిసోడ్స్ రక్తి కట్టిస్తాయని అభిమానుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. మాస్ రాజా ఈ సినిమాతో పాటు మరో రెండు చిత్రాల షూటింగ్ లతోనూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా చిత్రాల్లో నటిస్తున్నారు. రెండు ఆన్ సెట్స్ లో ఉన్నాయి. రామారావు చిత్రానికి శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నారు. ధమాకా చిత్రానికి త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రెండు పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలే. ఇది రోజు ఫిలిం అప్డేట్స్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సి6 న్యూస్.